నమస్కారమండి నా పేరు అరుణ్ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ ఈరోజు మనం ఈ వీడియోలో 3D ఫార్ములా గురించి తెలుసుకుందాం సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి సో అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో వెళ్దామండి మన టాపిక్కి సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు 3 షీట్స్ తీసుకున్నానండి సమ్ సమ్ అంటే సమ్మర్ షీట్ 1 వచ్చి సమ్ అందులో సమ్మర్ సేల్స్ ఉన్నాయి ఓకే సో ఎంప్లాయీ నేమ్ వచ్చేసి అజయ్ ఇమ్రాన్ నరేష్ సురేష్ జాన్ ఓకే సో సమ్మర్ సేల్స్ అంటే ఇక్కడ 4 మంత్స్ ఉంటాయండి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఓకే సో ఈ టోటల్ అనే టోటల్ కాలంలో ఈ 4 మంత్స్ యొక్క సేల్స్ కలిపి టోటల్ చేసి ఉంటాయి ఓకే సో అలాగే షీట్ 2 రెయినీ అండి రెయినీ అంటే రెయినీ సేల్స్ సో రెయినీలో ఏముందంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 4 మంత్స్ ఓకే సో వాటి టోటల్ సేల్స్ అలాగే మనకి విన్ విన్ అంటే వింటర్ షీట్ 3లో సో ఇక్కడ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అలాగే టోటల్ సేల్స్ ఓకే సో ఈ 3 షీట్స్లో మనకి సమ్మర్ రెయినీ వింటర్ సేల్స్ ఉన్నాయి సో అలాగే నేను ఇప్పుడు ఈ 3 సీజన్స్ కలిపి ఓవరాల్ ఇయర్ అంటే ఒక సంవత్సరానికి మొత్తం ఎన్ని సేల్సో రిపోర్ట్ని తయారు చేయాలనుకుంటాను సో దానికి నేను షీట్ 1లో మళ్ళీ నేను కొత్తగా టోటల్ సేల్స్ అనే కాలమ్స్ పెట్టాను సో ఇక్కడ టోటల్ ఇయర్ అనేది కాలం ఉంది దీనిలో మనకి టోటల్ సేల్స్ అనేది తెలిసిపోతుంది సో అలాగే ప్రతి సీజన్లో ఫస్ట్ మంత్ సేల్స్ ఎంత సెకండ్ మంత్ సేల్స్ ఎంత సారీ థర్డ్ మంత్ సేల్స్ ఎంత ఫోర్త్ మంత్ సేల్స్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి మార్చ్ రెయినీలో ఫస్ట్ మంత్ వచ్చేసి జూలై వింటర్లో ఫస్ట్ మంత్ వచ్చేసి నవంబర్ సో ఇలా ఎవ్రీ సీజన్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ సేల్స్ ఎలా అలాగే టోటల్ ఇయర్ సేల్స్ ఎంత అనేది కనుక్కోవడానికి నేను ఈ షీట్ 1లో టోటల్ సేల్స్ అనేది ఒక టేబుల్ క్రియేట్ చేశాను సో చూద్దామండి ఎలా కనుక్కోవాలో సో ఇప్పుడు నేను ఫస్ట్ మంత్ సేల్స్ కనుక్కోవాలనుకుంటున్నాను అంటే అన్ని సీజన్లో ఫస్ట్ మంత్ సేల్స్ కనుక్కోవాలనుకుంటున్నాను దీనికి నేను ఫార్ములా యూస్ చేస్తాను సో చూద్దామండి సో ఈజ్ ఈక్వల్ టు అని టైప్ చేసి నేను ఇక్కడ సమ్ అనే సెల్కి వెళ్తాను సమ్ అనే షీట్కి వెళ్తాను అక్కడ ఇక్కడ చూడొచ్చు D5 సెల్ అజయ్ అనే ఎంప్లాయీ ఉన్నాడు కదండి అజయ్ అనే ఎంప్లాయీ మార్చ్ సేల్ అంటే D5 సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ చూడొచ్చు సమ్మర్ షీట్లో D5 ప్లస్ మళ్ళీ నేను రెయినీ షీట్లోకి వెళ్ళి అక్కడ D5 అని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ కూడా చూడండి అజయ్ జూలై ఫస్ట్ సేల్ ఓకే D5 మళ్ళీ నేను ప్లస్ అని క్లిక్ చేసి మళ్ళీ నేను విన్ అనే షీట్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ చూడొచ్చు అజయ్ నవంబర్ సేల్స్ అంటే ఫస్ట్ మంత్ సేల్స్ D5 అని సెలెక్ట్ చేసుకుంటాను మీ ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు నేను ఎంటర్ అని క్లిక్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా మనకు షీట్ 1లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో చూద్దామండి ఎంటర్ చూడండి 8500 నైస్ మనం మళ్ళొకసారి చూద్దాం సో సమ్మర్లో ఫస్ట్ అజయ్ ఫస్ట్ మంత్ సేల్స్ అంటే మార్చ్లో సేల్స్ 2000 అలాగే రెయినీలో అజయ్ ఫస్ట్ మంత్ అంటే జూలై సేల్స్ 3500 అలాగే వింటర్లో అజయ్ ఫస్ట్ మంత్ సేల్స్ 3000 ఓకే సో అన్నీ కలుపుకొని మనకి 8500 సూట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఇలా సో ఇలా మనం ఫార్ములా యూస్ చేసి చేయొచ్చు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మనకి ఇక్కడ 3 షీట్స్ ఉన్నాయి కాబట్టి ఓకే సో ఇండివిజువల్గా ఒక్కొక్క షీట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ప్లస్ అని టైప్ చేసి అలా ఈచ్ సెల్లోకి వెళ్ళి సారీ ఈచ్ షీట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాం సపోజ్ మనకి 10 షీట్స్ ఉన్నాయి లేదా 20 షీట్స్ ఉన్నాయి అప్పుడు ఈచ్ షీట్లోకి వెళ్ళి కష్టమవుతుంది కదండి సో దాని బదులు మనం ఇక్కడ ఫార్ములా బదులు మనం ఫంక్షన్ యూజ్ చేద్దాం ఏం ఫంక్షన్ సమ్ సో చూద్దామండి సమ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయొచ్చు సో ఫస్ట్ నేను ఇది డిలీట్ చేస్తున్నాను సో ఈక్వల్ టు ఫస్ట్ మనం ఈక్వల్ టు అని టైప్ చేసి సమ్ ఇక్కడ సమ్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు మనకు ఒక రూల్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు ఫార్ములా వాడారో అప్పుడు ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ ఎప్పుడైతే మీరు ఫంక్షన్ సమ్ ఫంక్షన్ వాడుతున్నారో అప్పుడు అన్ని షీట్స్లో సెల్ నెంబర్ సేమ్ అయి ఉండాలి ఓకే ఇక్కడ చూడొచ్చు D5లో ఉంది కదండి అలాగే సమ్మర్లో రెయినీలో వింటర్లో మీ టేబుల్ అనేది సేమ్ ఉండాలి ఓకే సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న సెల్ అనేది సేమ్ ఉండాలి అయితేనే అది వర్క్ అవుతుంది చూద్దామండి సో నేను ఇప్పుడు సమ్మర్ షీట్లోకి వెళ్ళి అక్కడ మార్చ్ ఇక్కడ ఉంది కదండి D5 అనే సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి విన్ అనే షీట్ ఉంది కదండి దానిపైన క్లిక్ చేస్తాను అంటే ఫస్ట్ షీట్లో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ షీట్లో సపోజ్ 10 షీట్స్ ఉన్నాయనుకోండి ఆ 10 షీట్లో లాస్ట్ షీట్ని
షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది క్యాల్కులేట్ చేస్తుంది. చూద్దామండి. సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను షిఫ్ట్ విన్. చూడండి, నేను సెలెక్ట్ చేసుకున్నాను, నేను ఇప్పుడు ఎంటర్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సమ్ అని చూపించి ఇక్కడ సమ్మర్, ఓకే, సమ్మర్ షీట్ నుంచి వింటర్ షీట్ వరకు D5 షీట్ని సెలెక్ట్ చేసుకుంది, సారీ D5 సెల్ని సెలెక్ట్ చేసుకుంది. అంటే సమ్మర్ నుంచి వింటర్ వరకు షీట్లో D5 షీట్ని అనేది సెలెక్ట్ చేసుకుంది. సో ఇలా సపోజ్ మీకు 100 సెల్స్ ఉన్నా, సారీ 100 షీట్స్ ఉన్నా, లేదా 50 షీట్స్ ఉన్నా, 20 షీట్స్ ఉన్నా, ఒకేసారి ఫస్ట్ షీట్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసి లాస్ట్ షీట్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా ఈజీగా మనం వర్కౌట్ చేయొచ్చు. బాగుంది కదండి. సో నేను ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు మిగతా సెల్స్ రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను దీని కిందకి డ్రాగ్ చేస్తే చూడండి, నైస్. సో చూద్దాం, ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సో సమ్మర్లో మనకి 11,000 టోటల్ సేల్స్, రెయినీలో 11,100, వింటర్లో 11,200. టోటల్ ఎంత అవుతుంది? టోటల్ 33,300. నైస్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. బాగుంది కదండి. సో సపోజ్ మీకు మీ షీట్స్లో మీ టేబుల్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు C6 నుంచి మీ టేబుల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సమ్మర్లో కూడా మీకు C4 నుంచి స్టార్ట్ అయింది, వింటర్లో మీకు రెయినీలో సి ఫోర్ని స్టార్ట్ అయింది, అలాగే వింటర్లో C4 నుంచి స్టార్ట్ అయింది. సో ఈ 3 షీట్స్లో మీ టేబుల్ అనేది కరెక్ట్గా స్టార్ట్ అయింది కాబట్టి, అన్ని షీట్స్లో నీ టేబుల్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి సమ్ ఫార్ములా వర్క్ అయ్యింది. లేకుంటే సమ్ ఫార్ములా అనేది వర్క్ అవ్వదు, 3D ఫార్ములా అనేది వర్క్ అవ్వదు. అప్పుడు మీరు మళ్ళీ మీరు నార్మల్ ఫార్ములానే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ రెయినీ షీట్ ఉంది కదండి, ఈ రెయినీ షీట్ వాల్యూస్ని కొద్దిగా కిందికి అంటాను, అంటే నేను ఒక 2-3 షీట్లు యాడ్, సారీ 2-3 రోస్ని యాడ్ చేస్తాను, అప్పుడు రిజల్ట్ అనేది వేరేగా వస్తుంది, మీరు చూడొచ్చు. సో నేను ఇప్పుడు ఒకవేళ ఒక 3 సెల్స్ యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు మనం మళ్ళీ షీట్ 1కి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు రిజల్ట్ అనేది చేంజ్ అయింది, 8,500 బదులు 5,000 చూపిస్తుంది. ఎందుకలా అంటే ఈ ఫార్ములా ఏం చేస్తుందంటే, సమ్మర్లో D5 అంటే 2,000, రెయినీలో D5 అంటే D5 ఎక్కడ ఉంది, ఇక్కడ ఎంటీ షీట్, ఓకే, అలాగే వింటర్లో D5 అంటే 3,000, అంటే ఇక్కడ రెయినీ షీట్లో ఉన్న 3,500ని కౌంట్ చేయలేదు, ఎందుకంటే నేను 3 రోస్ని యాడ్ చేశాను కాబట్టి ఆ షీట్ అనేది కిందికి జరిగింది కాబట్టి అది ఎంటీ షీట్ని క్యాల్కులేట్ చేసింది. అందుకోసమే మనకి ఇక్కడ ఆన్సర్ తప్పుగా వచ్చింది. సపోజ్ ఇప్పుడు మళ్ళీ నేను రెయినీ షీట్లోకి వెళ్ళి ఆ ఏవైతే 3 కాలమ్స్ యాడ్ చేశానో దాన్ని డిలీట్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూద్దామండి మళ్ళీ షీట్ 1లోకి వెళ్ళి చూడండి, 8,500 మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వచ్చింది. సో ఎప్పుడైతే మీరు 3D ఫార్ములా అప్లై చేయాలనుకుంటున్నారో అప్పుడు మీ అన్ని షీట్లో డాటా సెల్ అనేది కరెక్ట్గా ఉండాలి, అంటే అన్ని షీట్లో మీ ఫార్మాట్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, మీ ఏ సెల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో అన్ని షీట్లో సేమ్ స్టైల్ నుంచి మీ టేబుల్ అనేది స్టార్ట్ చేయాలి. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.